విశాఖ నగర ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి ఆర్కే బీచ్లో బయటపడింది రెండో ప్రపంచ యుద్ధం కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి అయితే కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలు కూరుకుపోయాయి జాలరిపేట వద్ద మాత్రం బంకరు శిథిల స్థితిలో కనిపిస్తూ ఉంటుంది తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగస్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది రెండవ ప్రపంచ యుద్ధంలో సముద్రం గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు స్థానికులు ఈ బంకర్ ను నిర్మించుకుని అక్కడి నుండి దాడులకు దిగినట్టు చరిత్రకారులు చెబుతుంటారు ప్రాచీన నాగరికతకు ఆనవాళ్లుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడటంతో విశాఖ వాసులు సందర్శిస్తున్నారు కేవలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు ఇక ప్రాచీన చరిత్ర కలిగిన ఈ బంకర్ బయ బయటపడిందన్న విషయం తెలిసిన స్థానికులు అక్కడికి భారీ ఎత్తున చేరుకుని సందర్శిస్తున్నారు